హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా 92 సెంట్లుగా ఉంది. అయితే ఈ యొక్క 92 సెంట్లలో ఈ రైతు ఏం పండిస్తున్నారంటే బీన్స్ సాగు చేస్తున్నారండి, అంటే కూరగాయల సాగు. అంటే ఈ బీన్స్ సాగు అయిపోయిన వెంటనే వేరే బెండ లేదంటే చిక్కుడు అలాంటి సాగు చేస్తున్నారు. అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి మనకి ఈ ల్యాండ్ ని ఈ రైతు మనకి ఆ యొక్క మెయిల్ ఐడి ద్వారా మనకు పంపించారంటే, ఇది కనిగిరి మండలం, అదేవిధంగా ఇది పోలవరం అనే విలేజ్ దగ్గరలోనే ఉంది, ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. అయితే ఈ ల్యాండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి ఇది. అదేవిధంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా, ఇది మొత్తం కూడా రెడ్ సాయిల్గా ఉందండి. అంటే మట్టి అనేది కొంచెం ఎర్రగా ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్లో ఏ మొక్కలైనా సరే ఈజీగా బతుకుతాయి. అదేవిధంగా ఇక్కడ సాధారణంగా అయితే ఈ యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఈ రైతు యొక్క ల్యాండ్లో బోర్వెల్ అనేది ఉండటం వల్ల ఈ రైతు ఎవరి మీద ఆధారపడకుండా ఈజీగా ఈ యొక్క కూరగాయల సాగు అనేది చేస్తున్నారంట. కానీ ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల వల్ల తను యొక్క బీన్స్ సాగు అయితే చేసి ఉన్నారు, కానీ వాటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి వేయకపోవడం వల్ల ఈ యొక్క పంట అనేది పూర్తిగా నష్టం వచ్చింది. చూడండి మీరు వీడియోలో. అయితే ఈ యొక్క నష్టం అనేది ఏ విధంగా వచ్చిందంటే, ఆ యొక్క తెచ్చినటువంటి పెట్టుబడుల నిమిత్తం, అదేవిధంగా వాటికి సహజ ఎరువులు ఇవన్నీ తేవడం వలన ఈ యొక్క రైతు అయితే పెట్టుబడి పెట్టి వాటి మీద ఎటువంటిది కూడా మనీ అనేది, రిటర్న్ అనేది లేదు. అయితే అయినప్పటికీ ఇది 2వ సారి సాగు చేస్తున్నారంట. అయినా ఇప్పుడు కూడా ఈ యొక్క పంట అనేది సరిగా లేకపోవటం వల్ల, మరియు తన ఏదో కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలనుకుంటున్నారంట ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు. అదేవిధంగా ఈ ల్యాండ్ ఎవరైతే తక్కువ ఎక్స్టెంట్లో ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో, లేదంటే కూరగాయల సాగుకి తీసుకోవాలనుకుంటున్నారో, మరియు అదేవిధంగా తక్కువ బడ్జెట్లో ల్యాండ్ తీసుకొని దాంట్లో ఏదైనా చిన్న ఫామ్ హౌస్ కానీ కట్టుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా మన ఛానల్ బయ్యర్స్ అయినా వ్యూవర్స్ అయినా, వ్యూవర్స్ అయితే మీరు వీడియో చూసి ఊరికే వదిలేయకండి, మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మీ యొక్క మన ఛానల్ తరఫున పూర్తి వివరాలు అనేవి మీకైతే తెలుస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో చూసిన ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మీ యొక్క ఉద్దేశాన్ని నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీరైతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని ఒక 100 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, ఎవరైతే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారో, ల్యాండ్ కొలనని ఆసక్తి కలిగినటువంటి పీపుల్స్ ఎవరైతే ఉంటారో వారికి మీరు వీడియోలు అనేది పంపించండి. మరియు ఈ 92 ఎక్స్టెంట్లో ఈ యొక్క బీన్స్ సాగు అనేది ఇదంత నాణ్యతగా లేదు, అదేవిధంగా రైతులు నష్టంలో ఉన్నారు, కాబట్టి ఈ ల్యాండ్ అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట. మరియు ఈ ల్యాండ్ రోడ్డు ఫెసిలిటీ అయితే లేదు, అంటే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది, ప్లస్ వాటర్ అయితే ఉంది, రోడ్డు ఫెసిలిటీ అయితే లేదు. ఈ ల్యాండ్కి ప్లస్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది. మీరు ఏ సాగునైను ఈ యొక్క ల్యాండ్లో పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ ఖరీదు మొత్తం కూడా 190,000గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా తీసుకురానుక సబ్స్క్రైబర్స్, మీరు ఈ యొక్క వీడియోని షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మరియు లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.